అట్లా. సో మనం చూసుకున్నట్టయితే కృతి శెట్టి, సో అంటే ఎక్కువ సీన్స్ మీ ముగ్గురివి ఉన్నాయి కదా. కృతితోనే ఉన్నది కాలేజ్ సీన్స్, సమ్ అయినా ఇంకా సీన్స్ చాలా మంచి ఫ్రీ ఉంటుంది. ఐస్ క్రీమ్ తింటూ బేబమ్మ రా అని అంటే, నా పేరు బేబమ్మ కాదు అని అంటే, అప్పుడు కూడా మేము చాలా నవ్వుకున్నాం. ఆ డైలాగ్ హీరో నుంచి చెప్తుంటే, నేను బేబమ్మ కాదా అంటే, ఇంకేంది నేను అంటే, ఆమె చూడంగా నవ్వొచ్చేయండి నాకు. ఫస్ట్ సినిమాది అంటే ఇట్లా లో కాలేజ్ కాడి నుంచి ఆమె చూస్తే నవ్వొచ్చింది సడన్గా. 2-3 సార్లు టేక్ అయింది అది. సో మేము ఇంకా నవ్వద్దు చేయాలి అది అని డైరెక్టర్ సార్ ఎట్లా అంటే, సెట్స్లో ఫినిష్ చేసేయాలి అది, మనం ఇప్పుడు ఒక్కటి పెట్టుకున్నామంటే అది ఫినిష్ చేసేయాలి అని ఉంటుంది. సో మేము అది చేస్తుంటే ఆమె కూడా అంతే, ఇప్పుడు అయిపోయింది అనుకో ఇది, జస్ట్ ఇది సీన్ అయిపోయిందంటే ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది, కూర్చుంటుంది మాట్లాడుతూ ఉంటుంది. నేను కూడా వస్తా వెళ్దాం అక్కడికి వెళ్దాం వెళ్తున్నాం మేము అన్న ఏంటంటే, అక్కడ కూడా కాలేజీలో కూడా రౌండ్లు కొడుతుండే మేము బైక్తోని, నేను కూడా వస్తా అది అనేది ఆమె ఆగి వస్తామని చెప్పి మేము ఇంకా అట్లా 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 కిందికి ఆడికి ఇడికి అందరితో తిరిగేసి వస్తుండే అట్లా బైక్లో. అంటే ఆ సీన్స్ అయ్యేటప్పుడు ఆమెది నెక్స్ట్ షాట్ ఉండే. సో ఆమె కూడా అంత క్లోజ్గా ఉంటుంది క్యారవన్లో, అక్కడ వచ్చి కూర్చొని తింటుంది మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంటుంది మాతోనే. సైలెంట్ గా కనిపిస్తున్నారు అంటే నిజంగానే సైలెంట్ గా ఉంటారా యాక్టివ్ ఉంటారు? యాక్టివ్ ఉంటది, యాక్టివ్ ఉంటది. దాంట్లో సెట్స్ అంటే ఇప్పుడు క్లోజ్ ఉన్న అందరికీ కలిసి హాయ్ అది ఇది అని అందరిని అంటది. సో ఇప్పుడు సీన్స్ ఆమె అయితే ఎమోషనల్ గా ఏమైనా ఇచ్చినంటే ఏడ్చేస్తుంది, చాలా మంచి చేస్తుంది. మేమన్నా గీజరిని వేసుకుంటాము, ఆమె రియల్ గా ఏడుస్తుంది. సో ఆమె క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి డీప్గా వెళ్ళిపోతే అర్థం చేసుకుంటుంది ఆ సీన్ ఎట్లుంటుంది అది అర్థం చేసుకుని ఏడుస్తుంది. నేనే షాక్ అయిపోయినా మేము చాలా, నాకు ఆమెకి కూడా సమ్ సీన్ అయింది ఏడ్చేది. నేను చాలా సార్లు గ్లీజర్ని వేసుకున్నా ఆమె టేక్ నా వల్లనే చాలా టేక్స్ అయినాయి, నాకు ఏడుపు రావట్లేదు. అది ఆ సీన్ కదా చంపేశారు అని చెప్తాది ఆ సీన్. ఆమె టేక్ నెక్స్ట్ టేక్ అనగానే అప్పుడు ఏడుస్తుంది, టేక్ అనే దగ్గర ఆగుతుంది, చాలా అదే ఉంటుంది ఆమె. అంటే హీరోయిన్ కృతి అట్లా నేర్చుకోవడం చాలా కష్టం అది. చాలా తెలుగు కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది, తెలుగు ఆమెలాగా మాట్లాడుతుంది అసలు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆమెకి ఆల్మోస్ట్ అయింది మొత్తం వచ్చి ఆమె తెలుగు అంతా అర్థమవుతుంది, అర్థం చేసుకుంటుంది మాట్లాడగలుగుతుంది చాలా బాగా. వీళ్ళిద్దరు ఎలా ఉంటారు సెట్స్ లో, వైష్ణవ్ తేజ్ గారు కృతిక? వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటారు, అంటే ఇంకా సేమ్ ఇప్పుడు నాతో ఎట్లా ఉంటాడో అన్నా ఆమెతో అంతే ఉంటాడు, మాట్లాడతాడు అంటే ఆమె ఏడిపిస్తారు ఎక్కువ. వైష్ణవ్ తేజ్ గారు చాలా కూల్ గా ఉంటారు, బేబమ్మ బేబమ్మ అంటూ ఉంటాడు. ఇంకా షూట్ తర్వాత కూడా అంటే కృతి నెక్స్ట్ షాట్ అయితే అదిరిపోయింది అది ఇది అని అంటుండే. నేను అన్నది కూర్చొని పక్కకు కూర్చొని షూట్లో పోగానే నాది అన్నది ఆల్మోస్ట్ కృతితో ఉంటుండే అక్కడ కాకినాడలో. సో నాది కాకినాడలో నాది అన్నది ఉంటుండే ఎక్కువ శాతం కూర్చొని ఉండే. సమ్ బీచ్ కాడ షూట్ అయితే ఉంటే అప్పుడు ఎక్కువ పాపం ఆమె సీన్ చేస్తుంటే హీరో అంటుండే కృతి అది అది అని అంటుండే. అప్పుడు నేను కూడా బేబమ్మ ఏటి బేబమ్మ అది ఇది అని అంటే ఆమె చూస్తుంది, అయినా మేము అట్లా సిగ్గుపడతాం కానీ ఆమె చేసేస్తుందా మనం ఏమన్నా కానీ కూడా అక్కడ ఏముంది డైలాగ్ అవన్నీ చూసి గట్టిగా చెప్పేస్తుంది. గట్టిగా చెప్పేస్తారా? సో మొత్తానికి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ డాడీ సివిల్ కాంట్రాక్టర్, ఇంకా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, నేను అన్న అక్క అంటే. ఎడ్యుకేషన్ ఏంటి నీది? నా డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ చూసారు ఉప్పెన? అందరు చూసారు ఫస్ట్ డేనే. వాళ్ళందరూ నేను అసలు నేను వాళ్ళ దగ్గర కూడా యాక్ట్ చేయాలి అసలు నేను వాళ్ళు ముంగట అయినా వాళ్ళతో కూడా నేను టిక్టాక్ సేమ్ చేయ. సో నేను సెపరేట్ చేస్తుంటే నువ్వేంద్ర మూవీలో అట్లా చేసేసినావు మరి అసలు నేను అనుకోలే నువ్వు అట్లా చేస్తారంట, వాళ్ళు ఓల్డ్ ఎక్స్పెక్ట్ కూడా తెలియదు నేను అట్లా చేస్తానని. సో చాలా మంది స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అయినా కాలేజ్ నుంచి అక్కడ నుంచి ఇంకా బయట నుంచి చాలామంది కాల్ చేసిండి, అరే చాలా బాగా చేసినావు అది ఇది అని, అసలు నువ్వేనా అది అది అని అడిగిండి ఆ జుట్టు. అప్పుడు నేను జుట్టు పెంచుకున్నప్పుడు అందరు ఇడేంద్ర ఏమైనా మొక్కు ఉందా అంటుండే నన్ను, వెళ్తున్నా యాదగిరిగుట్టకి వెళ్తున్నావు ఎడికన్నా వెళ్తున్నావు అంటే ఏం లేరా ఉట్టి పెంచుకుంటున్నా అని మూవీ గురించి ఎవరు చెప్పలేదు అప్పుడు, ఏం లేదా ఉట్టి పెంచుకుంటున్నా స్టైల్గా ఇప్పుడు కొత్త మోడల్ అయిదాం అనుకుంటా నేను అది ఇది అని అట్లా చెప్తుండే. లాస్ట్ కాలకి తెలియదు షూట్కి ఎప్పటి నుంచి అయితే వెళ్ళినానో కొంచెం స్టోరీస్ అవి పెట్టిండే. సో వాళ్ళు ఏం షూటారా అదే అని అంటే
ఉట్టికి వచ్చినారా చూడనీకే అది అంటే ఒక సాంగ్ నుంచి ఇంక అందరు తెలిసిపోయింది అది నీ కళ్ళు నీలి సముద్రం నుంచి. సో అప్పటి నుంచి ఇంకా వాళ్ళందరూ నువ్వే నారా అది అంటే నేను స్టోరీ పెట్టిండే అమ్మ నువ్వా అది అందుకే నన్ను జుట్టు పెంచుకుంది అది ఇది అని చెప్పి ఇంకా వాళ్ళతో అట్లా. ఎప్పుడైనా అనుకున్నావా ఇంత పెద్ద ఫిలింలో యాక్ట్ చేస్తానని కానీ ఇంత ఆపర్చునిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను? అసలు ఎప్పుడు అనుకోలేదు నేను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అదే ఈ మూమెంట్ చాలా మంచిగా ఉంది. అసలు మంచిగా ఉంది. ఎట్లా అసలు నేను అనుకోలేదు నేను అట్లా చేస్తాను నాకు నాకు తెలిసి రా మళ్ళీ వస్తారో తెలియదు కానీ ఇదైతే చాలా మెమొరబుల్ ఇది నాకు. ఏ ఏ లొకేషన్స్లో చేస్తారు ఉప్పెన ఫిలిం? అక్కడ చాలా లొకేషన్స్ ఉంటాయి, అన్నీ చాలా బాగుంటాయి అక్కడ లొకేషన్స్. అన్నీ మెయిన్ ఎక్కువ ఎక్కడ? మెయిన్ ఉప్పాడలో చేసాం ఎక్కువ. ఉప్పాడ మెయిన్ ఉప్పాడ బి అది చేసాం. వాళ్ళ లోకల్ ఇల్లులు ఉంటాయి అక్కడ, చాలా బాగుంటాయి అక్కడ. అందరూ గల్లీలు గల్లీలు మంచిగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎక్కువ ఏం తినేవాళ్ళు అక్కడ ఫుడ్? ఫిషెస్ ఫిషెస్ తింటుండే. నేను ఎక్కువ చికెన్ తింటుండే, చికెన్ మటన్ ఇంకా పెరుగు అంత. హీరో అన్న కూడా అవే ఎక్కువ ఫిషెస్ అవి అన్న తింటాడు. అన్న పట్టుకున్నారా నిజంగా చేపల్ని? పట్టుకోవడం అంటే అట్లేం లేదు కానీ కొన్ని కొన్నిసార్లు మాకు బోట్ పైన ఎక్కినప్పుడు సమ్ సీన్స్ ఉంటాయి కదా ఆ టైంలో చూస్తుండే. బోటు పైన ఎక్కేటప్పుడు సీన్స్ భయం ఏమైనా వేసిందా వాటర్ లో? ఇట్లా చాలా కష్టం అలా చేయాలంటే. మరి ఎలా చేశారు అప్పుడు ఆ టైంలో? ఇంకా దాన్ని పట్టి ఇంకా మేము చాలాసార్లు అయ్యిండే టేక్స్, బట్ మేము చాలా ట్రై చేసిండే దాని డైలాగ్ చెప్పాలి. అది ఊగుతూ ఉంటుంది మనకి, ఊగుతుంటే భయం వేసే. ఆల్మోస్ట్ బోట్ అది ఇట్లా లేపేస్తూ ఉంటుంది మన. సమ్ ఫైట్ సీన్ ఉన్నది చూసినావా స్టార్టింగ్? ఆ సీన్లో అయితే ఫుల్ అది ఉండే బోట్ ఎక్కడెక్కడ అక్కడ సముద్రం మధ్యలో నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడు వేవ్స్ వస్తూ ఉంటాయి పెద్ద పెద్దవి, దాన్ని వెళ్ళాలి దాన్ని తాకాలి. మేము దుంకాలి అన్నాడు కానీ నేను 2-3 సార్లు పడిపోయినా దాంట్లో. నేను కొట్టుకొని బయటకు వచ్చేసిండే 2-3 సార్లు. అప్పుడు ఆ సీన్ అంటే హీరో అన్న ఆ ఫీల్ ఉండే, నేను ఉరుకుతూ ఉంటే నేను బక్కగా ఉంటా కదా అది గట్టి దొబ్బేసింది నన్ను. వాళ్ళు ముంగడికి వెళ్ళిపోగానే నన్ను దొబ్బేయం కానీ నేను వెళ్ళిపోయినా అందరేమో కెమెరా ఆఫ్ చేసి అందరు నవ్వుతున్నారు. నన్ను హీరోని ఎంకలు చూస్తే నేను ఆడున్నా, నేను ఎన్నో ఆడుంటే వచ్చి ఇంకా దానివల్ల చాలా. అప్పుడు కూడా నాకు అనుకోలే నేను అట్లా అవుతుందని. అక్కడ ఇంకా అది చాలా కామెడీ అవుతుండే అక్కడ సీన్స్. సముద్రం కాడ అయినవన్నీ నేను వాళ్ళు నన్ను దొబ్బేస్తూ ఉంటే అది ముంచేది కూడా ఉంటాయి కదా, అప్పుడు కూడా దొబ్బేసిండే నన్ను హీరో కదా. అప్పుడు కూడా ముంచ ఉన్నావా అంటే సాంగ్ ఒకటి వీళ్ళిద్దరిది సాంగ్ ఒకటి అయింది కదా జలపాతం, అప్పుడు లేదు నేను అప్పుడు లేవా షూట్ లో. ఓకే, సో హీరో హీరోయిన్ ని షిప్ లో పంపించావు కదా తొందరగా, అప్పుడు ఉన్నావా సీన్? అప్పుడు కూడా నాకు అప్పుడు ఉండే పంపించినప్పుడు. సో నేను హీరో బోట్ దొబ్బుతున్నాం. ఆ వాటర్ అక్కడ ఇంకా రావట్లేదు, వేవ్స్ రావట్లేదు. ట్రై చేసినాం ఇంకా వేవ్స్ లోపలికి దొబ్బేసినాం ఇద్దరం, కొంచెం దొబ్బినాం. దొబ్బంగానే అది బోట్ ఏం చేసి హీరో ఎక్కేసేయాలి. అప్పుడే రన్నింగ్ లా ఎక్కంగానే బోట్ ఇటు తిరిగిపోయింది వేవ్స్ వల్ల నాన్న పైకి వచ్చేస్తుండే అది. నేను ఇది కాలు జారిపోయింది కింద పడిపోయినా ఇటు చేతులతో నాటి వెళ్ళిపోయినా. చాలా సార్ నాకు సముద్రం కాడ ఎన్నెన్నో దెబ్బలు తాకుతుండే నాకు హీరో అన్నకి. హీరో అన్న హీరో ఏమనేవాళ్ళు అక్కడ భయపడేవాళ్ళు? నాది అన్న చేసేటప్పుడు అందరు నవ్వుకుంటుండే అక్కడ, ఇంకా అన్న అయితే ఫుల్ నవ్వుకుంటుండే. నేను ఆల్మోస్ట్ నేను చేసిన క్యారెక్టర్లలో పడిపోతానన్నా పడిపోతా లేదంటే కింద ఆటోమేటిక్ జారని కాలన్న జారిపోతే బండి పని వెళ్ళేటప్పుడన్నా ఎవరినైనా చూసి ఇట్లా అంటూ ఉంటా అన్నని, కొంచెం ఇట్లా అంటూ ఉంటా. అనగానే అన్న రోడ్డు పైన వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు సడన్గా నేను ఒకసారి బైక్ ఏనా నేను నడుపుతా అది అని చెప్పి నేను నడుపుతుంటే నాకు బైక్ రాదు అసలు. గేరేసి ఇట్లా ముంగడి తీయంగానే సడన్గా బండి ఇట్లా లేస్తాడు కావాలని ఇట్లా లేపిండు 2-3 సార్లు. నేను ఎంకల కూర్చున్నప్పుడు కూడా అన్న ఇట్లానే ఇట్లా ఇసబెట్టేస్తాడు, ఇట్లా ఎంకలికి వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోతుంటే చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు డైలాగ్స్ అవుతుంటే కావాలని బండి స్టార్ట్ చేసి పెడతాడు. స్టార్ట్ చేసి పెట్టగా నా పోనీ అనగానే ఇటు వదిలేస్తాడు. నేను 2-3 సార్లు ఎంకలికి అయిపోతుండే ఇంకా అదే కామెడీ అని అన్న ప్లీజ్ అన్న వదలకన్నా అట్లా నాకు భయం వేస్తుంది. నేను ఎక్కువ భయపడుతూ ఉంటా అక్కడ సైడ్ అన్న దగ్గరనే కూర్చొని ముంగడు జరిగి ఉంటా. చాలాసార్లు అట్లా చేస్తున్నాడని చాలా ముంగడు జరిగి గట్టిగా కాళ్ళతో ఇట్లా పట్టుకొని మరీ సీన్లో ఇంకా కావాలని వదిలేస్తూ ఉంటాడు అన్న, వదిలేసి ఇట్లా కొంచెం కామెడీ చేస్తుంటాడు. షిప్ పైన షూట్స్ చేసేటప్పుడు వైష్ణవ్ తేజ్ గారు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలాంటి ఫన్ కామెడీ జనరేట్ చేసేవాళ్ళు? మేము కొన్ని డైలాగ్స్ ఉంటుండే ముందు, ఆ డైలాగ్స్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటా
ఏరా ఇట్లా ఇట్లా అనే టైం పద బోట్లు వెళ్తూ ఉంటాం. వాళ్ళమ్మ ఇంత పెద్దదా అంటే ఎట్లా చేస్తారా ఇల్లు అది ఇది అని మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మేము అక్కడలో ఉన్నలాగానే అయిపోయినాం అసలు చెప్పాలంటే. ఆ బోట్లకి వెళ్ళి అలవాటు అయిపోయింది అక్కడ మొత్తం. ఆ బోట్లకి ఎక్కువ అన్న పట్టుకునేది ఇట్లా పట్టుకునేది, నేను ఇంకా కూర్చొని నా షెట్టి డ్యాన్స్ ఆడేది, నేను ఏదో చేపలున్నలాగా అక్కడ కూర్చొని నేను ఇట్లా కూర్చొని చూసేది, అన్నీ చాలా మంచిగా ఉంటుండే అక్కడ. అంటే యాక్చువల్గా అంటే బోట్ వేవ్స్ అటు ఇటు ఇలా కదులుతుండే కదా, భయపడేవాళ్ళు అప్పుడు వైష్ణవ్ తేజ్ గారు? అన్న భయపడుతుండే, అంటే భయపడడం అంటే అట్లా కాదు, నా పని నా గురించి భయపడుతుండే. నేనున్నా అక్కడ అన్నకు స్విమ్మింగ్ వచ్చి నాకు అంత రాదు, అన్నకు స్విమ్మింగ్ వచ్చు బోట్ ఊగినాక అన్న పట్టుకుని నేను పట్టుకొని ఉంటా, బట్ అది ఇట్లా ఇట్లా ఊపేస్తూ ఉంటుంది మొత్తం. నేను నుంచినోని కూడా నుంచోలేకపోతా అసలు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అయిపోతూ ఉంటా. శాంతత్ సార్ కూడా ఫుల్ హెల్ప్ చేసిండు నాకు అప్పుడు, ఇట్లా నుంచాలి వేవ్స్ వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి బోట్ పైన పట్టుకొని గట్టిగా ఉండాలి అని సార్ కూడా అట్లా చెప్పాడు. హై దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరా టీవీ. థ్యాంక్ యూ.